హాయ్ ప్రియాంక సింగ్ గారు హాయ్ సార్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగానే ఉన్నావు నేను గ్లామర్ బాగా పెరిగింది ఈ మధ్య అని అందరూ అంటున్నారు నాకైతే ఏమీ అనిపించట్లేదు అయితే ఖచ్చితంగా పెరిగింది మేబీ ఐ థింక్ సో ఐ థింక్ సో మీ దాకా రాలేదు అంటే ఏమో సార్ నాకు అట్లా అనిపించలేదు అప్పరా బాబాయ్ గారు నేను తెలుగులో ఒక షార్ట్ ఫిలిం చేశాను అన్నమాట పింకీ అని అది చేసేటప్పుడు అప్పారావు బాబాయ్ గారు నేను మీద నా ఇంట్లో షూటింగ్ అవుతుంది సో అప్పారావు గారు నన్ను చూసి జబర్దస్త్ లో చేస్తా అంటే అప్పటి రచరవి అన్ని గారు టీంలో లో నాకు నితిన్ అని భరత్ అనే గారు నాకు అవకాశం ఇచ్చారు సో అలా జబర్దస్త్ ఎంట్రీ అనమాట సో సాయితేజగానే జబర్దస్త్ లో సాయి వచ్చాక మీరు గెటప్ చేశారు కదా ఎప్పుడు చేయలేదు ఎప్పుడు చేయలేదు అసలు చూడగానే లేడీ వర్షాలు ఇవ్వాలని ఎట్లా అనుకున్నారు రవి గారు రజ్రవి గారా అప్పుడు ఆయనకి లేడీ గెటప్స్ కావాలండి ఎందుకంటే వినోద్ అప్పుడప్పుడు వేరే టీమ్స్లో చేస్తున్నాడు అండ్ శాంతి అప్పుడప్పుడే బిజీ అవుతున్నాడు అండ్ నేను పవన్ పవన్ కూడా చేస్తున్నాడు బట్ వేరే వేరే టీమ్స్లో ఉన్నారు సో రవి అనే గారికి టీంలో లేడీ గెటప్ లేదు సో అట్లా నాకు అలా అవకాశం ఇచ్చారు ఫస్ట్ లేడీ గెటప్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఐ వెరీ హ్యాపీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంటే నేను చాలా సంతోషం అంటే నేను చాలా సంతోషపడ్డాను అప్పుడు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి లైక్ అవన బికమ్ మీ గర్ల్ అనమాట సో నన్ను నేను లేడీ డ్రెస్ లో చూసుకునేటప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అంటే వాళ్ళకి అవసరమై మీకు లేడీ గెటప్ ఇచ్చారు లేకపోతే మీరే మీకు ఇంట్రెస్ట్ కాబట్టి లేడీ గెటప్ ఇవ్వండి నాకు ఎవరు అడిగారా యాక్చువల్ అంటే

సో ఇట్లా బాగుంటాడు తినైతే అని చెప్పేసి సో లేడీ గెటఅప్ నాకు అలా అవకాశం ఇచ్చారు పైగా నేను అప్పటికి లేడీ గెటప్ నేను వేసిన కన్నడలో కూడా నేను చేసిన లేడీ గెటప్ అక్కడ చూసి చూపించారు నేను అక్కడ ఫొటోస్ చూపించాను అండ్ తెలుగులో చేసిన పింకీ షార్ట్ ఫిల్మ్ లో కూడా నేను అనుకోకుండా లేడీ గెటప్ వేసాను సో ఆ తర్వాత జబర్దస్త్ అనమాట సో అన్ని అనుకోకుండా కలిసి వచ్చినాయి నాకు సో అలా జబర్దస్త్ చేశాను సో అంటే ఇలా ఇలా లేడీ గెటప్లు వేయడం వల్ల మీకు ఫిమేల్ ఫెమిలిజం మీద ఇంట్రెస్ట్ పెరిగిందా లేకపోతే లేదండి నాకు చిన్నప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయి లాగా అప్ అవ్వాలని అమ్మాయి లాగా ఉండాలని అమ్మాయి లాగానే బిహేవ్ చేసేవాడిని వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ డేస్ అట్లా అన్నమాట సో అంటే మెంటల్గా మీకు అలా అనిపించేది బట్ ఫిజికల్ బిహేవియర్ ఎట్లా ఉండేది ఫిజికల్ బిహేవియర్ కూడా బయట చూడడానికి అంటే ఒక అబ్బాయి ముసుగు తొడుక్కున్న అమ్మాయిని అనుకోండి ఇంకా అంతే నేను అంతకంటే ఇంకో ఏం చెప్పలేను అంటే అట్లాంటి ఈజీగా అర్థమవుతుంది అట్లానే ఉండేది ఉండేది ఇంట్లో అడగలేదా ఏంట్రా వాళ్ళు అడగలేదండి ఈ రోజు అమ్మాయిలాగా చేయలుపుతున్నావు అమ్మాయిలాగా నడుస్తున్నావు ఏంటని ఎప్పుడు అడగలేదు మా పెద్ద అక్క ఒకటి రెండు సార్లు అడిగారు బట్ నాకు ఉన్నది కూడా ఆల్మోస్ట్ అందరూ అమ్మాయిలే ఫ్రెండ్స్ ఉన్నారు అబ్బాయిలు చాలా తక్కువ మంది అది వాళ్ళ మేము కౌంట్ చేసుకోవచ్చు ఒకళ్ళిద్దరు ముగ్గురు పేర్లు లెక్క పెట్టుకుంటే అంటే అమ్మాయిలు ఫ్రెండ్స్గా ఉండడానికి కారణం అంటే మీరు ఆ కూడా అందంగా ఉన్నారని లేకపోతే మీ బాడీ లాంగ్వేజ్ చూసి లేదండి నేను చిన్నప్పటి నుంచి అమ్మాయి లాగానే ఉన్నాను అమ్మాయి లాగానే చేశాను సో అమ్మాయిలాగా అవ్వాలని నా మనసులో ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా నేను ఒక ముసుగు తొడుక్కున్న అమ్మాయిని అని అంటే మీ వరకు రండి మీ వరకు మీకు ఒక అమ్మాయిలా ఉండాలని మీరు ఉన్నారు సో నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో మింగిల్ అవ్వటం అమ్మాయిలతో మాట్లాడటం కరెక్ట్ వాళ్ళు రిసీవ్ అట్లా చేసుకున్నారండి ఇప్పుడు ఫీలింగ్ చిన్నప్పుడు అంటే అప్పట్లో వాళ్ళకి అవన్నీ తెలియదు కదండి వీడు అట్లా అంటే సాయి ఇట్లా అతిథి అని చెప్పేసి సో మేము అందరం ఫ్రెండ్స్ గానే ఉన్నాను లైక్ నా స్కూల్ ఫ్రెండ్స్ ఒకళ్ళే నా కాలేజ్ ఫ్రెండ్స్ ఒకళ్ళే అనమాట సో నాకు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అట్లా సో మదర్ కూడా ఎప్పుడేమో నాకు ఎప్పుడూ అబ్జెక్ట్ చేయలేదండి మా మదర్ కాదు అబ్ ఏంటి చేంజ్ లేదండి ఎప్పుడు నేను బాధపడతానని మేబీ వాళ్ళకి అనిపించి ఉంటుంది అనిపించకుండా ఎవరికి ఉంటుంది ఈ రోజుల్లో అనిపించి బట్ నేను బాధపడతానండి నన్ను అయితే ఈ రోజు క్వశ్చన్ చేయలేదండి ఎవరు అందులోనే నేను చేసింది జబర్దస్త్ అప్పటికే సో కాబట్టి నాకు ఎవరు క్వశ్చన్ చేయలేదండి ఓకే ఎన్నాళ్ళు చేశారు సాయి తేజ్ గారు జబర్దస్త్ లో థింక్ ఒక త్రీ ఇయర్స్ చేసి ఉంటా అండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేశాను తర్వాత యూట్యూబ్ డెసిషన్ అవునండి ఆపరేషన్ చేయించుకోవాలి అవునండి అవునండి సో తర్వాత అప్పటికీ నేను కొంచెం బిజీగానే ఉన్నాను లైక్ అప్పుడే బాలకృష్ణుడు మూవీ చేస్తున్నాను తర్వాత ఏమో మనసైనోడు ఇవన్నీ అవుతున్నాయి అండ్ జబర్దస్త్ అవుతుంది సో నేను అనుకున్నాను నాకు కొంత వయసు వచ్చిన తర్వాత నేను మళ్ళీ అమ్మాయిగా మారినా సరే ఆ లుక్ రాదు లైక్ అప్పటికే కొంచెం బాడీ గ్రోత్ అవ్వటం కానీ లేకపోతే బియర్డ్ గ్రోత్ అవటం కానీ సో ఇట్లా ఉంటుంది అనమాట ఎందుకు చిన్న అయితే నేను చిన్న వయసులోనే అవ్వాలి అందుకని నేను ఇవాళ అనుకున్నాను డే ఆఫ్టర్ టుమారో కల్లా అంతా అయిపోయింది